Name me Cat Babu. ఏం లేదు ఫ్రెండ్స్, ఊరికే నవ్వాలనిపించింది, అలా నవ్విశాను. సరే ఫ్రెండ్స్, మన మ్యాటర్లోకి వెళ్దాం. అమ్మో ఈలేంద్రు, బత్తాయి గళ్ళు ఏదో పొట్టుకొని వచ్చి నించున్నారు. ఆ సర్లే, ఏడ్చేస్తారు ఏమో. ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఒక రాక్షసుడి బొమ్మ ఏదైతే ఉందో అది నరకాసురుడు. నరకాసురుడని ఎవరినో చూపెత్తారేట్రా, నీ పక్క ఉన్నాడు చూడు, సేమ్ అలాగా ఉన్నాడు చూడు, లెక్క పేసదు గడు, పంది పేసదు గడు, ఓడి అమ్మ సేమ్ ఆడు ఫోటో దించేసినట్టు ఉన్నది. కొంప తీసుకుని అలా వంశం నుంచి పుట్టిచాడే ఇటు. వరా నాకు తెలియక అడుగుతున్నాను, ఖచ్చితంగా ఈడే నరకాసురుడు అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆడేవైనా ఫోటో స్టూడియోలో ఫోటో తీసుకుంటే సేమ్ స్టిల్ మీ ద్వాపర యుగంలో. ఈడే నరకాసురుడని ఏకంగా సీపించి చెప్పేస్తున్నారు ఇప్పుడు. ఆడే నరకాసురుడని మీరు ఎలా చెప్పగలరు? మీ పురాణాల ప్రకారం రాముడు అంటే చేతిలో బాణం ఉంది, కృష్ణుడు అంటే ఫ్లూట్ ఉంటుంది, ఆంజనేయుడు అంటే ముందు మోతి వెనక తోక ఉంటుంది. మీరు అనుకున్న దేవుళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. మరి ఈ రాక్షసులకి ఐడెంటిటీ ఏంటి? మీరు ఈడే నరకాసురుడని ఎలా చెప్పగలుగుతున్నారు? నాకు దానికి ఆన్సర్ కావాలి. సత్యభామాదేవి శ్రీకృష్ణుడి యొక్క సంతానం అంటే భూమాత యొక్క కుమారుడు ఇతను. ఓకే, తప్పుడు పని చేసినందుకు సొంత కొడుకైనా సరే చంపేశారు. అతను చేసిన తప్పుడు పని ఏంటో తెలుసా? 16,000 కన్యలను కిడ్నాప్, ఈరోజు భాషలో చెప్పాలంటే కిడ్నాప్ చేశాడు. ఇది బాగా గుర్తెట్టుకురే, మళ్ళీ మాట్లాడదాం. అంటే ఇవాళ ఉన్న చట్టం ప్రకారం చూసుకుంటే నిర్భయ పోక్సో అన్ని వస్తాయి, ఎందుకంటే వాళ్ళలో రకరకాల వయసు వాళ్ళు ఉన్నారు. మరి కృష్ణుడి మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టాలని చెప్పిన గాడిదలే కొంతమంది. ఈయన ఇట్లాంటి రాక్షసులు ఇక్కడికి వచ్చేపాటికి వీళ్ళ మీద నిర్భయ యాక్ట్లు పోక్సో యాక్ట్లు పెడతామని ఎవరు మాట్లాడతారు? అదండి మ్యాటర్, ఇప్పుడు మ్యాటర్కి వచ్చేసాడు. అంటే ఆ రాక్షసుడు తప్పు చేశాడని ఒప్పుకుంటున్నాడు, అలాగే శ్రీకృష్ణుడు అనేవాళ్ళు కూడా ఇదే తప్పు చేశాడు అని వాడి నోటి నుంచి వాడే ఒప్పుకున్నాడు. కానీ అక్కడ రాక్షసుడు అపహరించడమే చేశాడు, కానీ అక్కడ శ్రీకృష్ణుడు ఏం చేశాడు? 16,000 డింక చకిం డింక చకిం డింక చకిం మా ఓడు అని చెప్పేసి అంటున్నారు. వీళ్ళ వాడు ఎట్లా అయ్యాడు అంటే హిందువులు కొలుస్తున్నారు కాబట్టి, హిందువులు బాధపెట్టాలంటే యదవులందరినీ మీరు కలిపేసుకోవాలి కాబట్టి. అయితే ఈ మాట మాట్లాడే వాళ్ళు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీరు వెదవల సైడ్ ఉన్నారు కాబట్టి మీకు హిందుత్వం చెడుగా కనిపిస్తా ఉంది. అబ్బా, వాళ్ళు రాక్షసుడి వైపు ఉంటే మరి నువ్వెవరి వైపు ఉన్నావురా? వాళ్ళందరూ కిడ్నాప్ చేసిన వైపు ఉంటే నువ్వేమో రేపులు చేసిన వైపు ఉన్నావు అనమాట. అలా రేపులు చేయడం కూడా తప్పు కాదట, అలాగే మనం తప్పుగా అర్థం చేసుకుంటున్నావట హిందుత్వాన్ని. అబ్బా ఎరా లలిపిద్దు, నీ బుర్ర మోకల్లాగానే వచ్చేసింది. అయితే ఏంకేడు బాబు, మాట్లాడు మాట్లాడు. కానీ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇలాంటి యదవులు వెనకేసుకురావడం వలన కిడ్నాపర్లని రేపిస్టులని మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఆ కారణంగానే ఈ రోజు దేశంలో అత్యాచారాలు ఇంత దారుణంగా పెరిగిపోతున్నాయి. అదే నేను అంటున్నాను రా యాప్రాసి, ఇలా కిడ్నాపులు చేసిన రాక్షసుని వెనకేసుకురావడం ఎంత తప్పు, రేపులు చేసిన మీ దేవుడిని కూడా వెనకేసుకురావడం అంతే తప్పు. యా రాక్షసుడు అయితే తప్పు తప్పు అయిపోద్ది, నీ దేవుడు చేస్తే మాత్రం తప్పు రైట్ అయిపోద్దా? గుమ్కిలి మీద గుద్దిగలను బుర్ర మీద ఓటినా. అదే ఆడపిల్లని కిడ్నాప్ చేసినా అత్యాచారం చేసినా ఇలా నరికి చంపేస్తారు అనే భయం ఉంటే ఎవ్వరు అలాంటి పని చేయరు. మంచిది, చాలా బాగా చెప్పు. ఆడపిల్లల్ని అత్యాచారాలు చేస్తే చంపేయాలన్నావు, ఓకే, కిడ్నాపులు చేస్తే చంపేయాలన్నావు, మంచిది. మరి 16,000 ఆడవాళ్ళని వేశ్యలుగా మార్చిన మీ కృష్ణుణ్ణి ఏం చేయాలి? ఇది నాకు వచ్చిన రా. శ్రీ పద్మ మహాపురాణంలోని సృష్టికాండంలోని సందర్భం మీకు చదివి నేను వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, అధ్యాయం 23 వేశ్యావ్రత కథనము, పేజ్ నంబర్ 276. ఇక్కడ ఏమంటాడంటే, భీష్ముడు పలికిన మాటలు, బ్రహ్మదేవ అదే పురములో వాసుదేవునికి భార్యలుగా స్త్రీలు 16,000 జన్మించగలరు. వసంత సమయంలో కోకిలలు 9 గుంపులుగా నుండు పుష్పములతో నిండి ఉపవనములో వికసించిన కలహారములు గల సరస్సు తీరమున యదుకులములో జన్మించిన విశ్వాత్ముడగు శ్రీకృష్ణుడు స్వేచ్ఛగా పత్నులతో పుష్పమాలలచే అలంకరింపబడి ఆనందించును సమీప మార్గమున వెళ్ళుచున్న సాంబుడను జాంబవతి పుత్రుడు సర్వ ఆభరణములచే అలంకరింపబడి సాక్షాత్తు మన్మధుడి వలె ఉండెను. అంత మన్మధ భానములచే తప్పించిన ఆ సుందర స్త్రీలు అతనిని కోరికతో చూచిరి సర్వజ్ఞుడగు జనార్దనుడు ధ్యాన చక్షువుతో వారి భావములను తెలిసి దొంగలు మిమ్మల్ని అపహరింతురని పలుకును దొంగలు మిమ్మల్ని అపహరింతురని పలుకును అని చెప్తున్నాడండి ఈ యొక్క పురాణంలోని. అక్కడ ఏం జరిగిందంటే, పాపం ఒక జాంబవతి పుత్రుడు అంట, అతని పేరు శాంబుడు, వెళ్తూ ఉంటుంటే 16,000 ఇక్కడ శ్రీకృష్ణుని పక్కనెట్టి అతని మీద మోజు కలిగిందంట. అంటే మనోడికి చూసి చూసి చూసిన ముఖమే కదా అని
పక్కన పెట్టినప్పుడు పాపం మనడు కోపం వచ్చిందండి. మీరు అందుకే ఏం చేస్తారంటే దొంగలు మిమ్మల్ని అపహరించేస్తారు, మీరు వేసులు అయిపోతారని ఎవరు చెప్పిస్తారు? ఇతనే, ఇతను మాత్రం అందరి సైడు చూడొచ్చు, మరి ఇతను ఎవడు చెప్పిస్తాడు? ఇతను మాత్రం 16,000 మంది సైడు చూడొచ్చు, ఇతను ఎవడ పడితే అడితేడు చూడొచ్చు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ 16,000 మంది చూస్తే మాత్రం ఇతను కోపం వచ్చి చెప్పిచ్చాడు బా, చూసారు కదండి. అందుకే మీ అందరూ చూస్తుండే గానే ఈ ఇప్పుడు ఈ దిష్టి బొమ్మ అనుకోండి దీన్ని, ఎందుకంటే సమయం తక్కువ ఉంటాం వల్ల కొన్ని ఏర్పాట్లు చేసుకోలేకపోయాం, ఈ దిష్టి బొమ్మను తగలబెడుతున్నాము. వారు 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 2 రూపాయలు జెరాక్స్ కాపీని తగలెడితే ఏటొస్తుందిరా? నీ పక్కన సేమ్ నరకాసునిలాగా అంబోతున్నా వాడు ఉన్నాడు చూడు, ఆయన తగినట్టి వచ్చు కదా నేటి చూడు, సేమ్ ఆ పేపర్ ఉన్నాడు ఆడు ఒకలాగా ఉన్నారు, బట్టలు తీసేస్తే సేమ్ ఒకలాగా ఉంటారు రా బాబు. నువ్వేం తక్కువ కాదులే, నువ్వు అలాగ ఉంటావు. అయ్యి బాబోయ్ కాలిపోయింది కాలిపోయింది, అయ్యి బాబోయ్ కాలిపోయింది కాలిపోయింది, ఏటి నరకాసుని కాలేస్తే ఇరుక్ కాలిపోయింది ఏంటి? అరే బండ కొద్ది జాగ్రత్త కట్టుకోవాల్సింది, అందరూ ఇదే పని చేయండి. టపాకాయలు దాల్చకుండా కోర్టుల ఆప్తియో ప్రభుత్వాల ఆప్తియో లేదంటే ఇలాంటి నికృష్టులు కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మాట్లాడతారో తెలియదు, కానీ నరకాసురుడిని కాల్చకుండా ఎవరు ఆపలేరు, ఎవరైనా ఆపే ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా బుద్ధి చెప్తాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఈ వీడియో ద్వారా మేము ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నాం, ప్రతి ఒక్క హిందూ వీరులకు చెప్తున్నాం ఏంటంటే, మీరందరూ కూడా బయట పోయి కాల్చడానికి ఇబ్బందులు ఉంటే మీ దగ్గరలో మీ ఇంట్లో కావచ్చు, మీ ఆఫీస్లో కావచ్చు, ఇలాంటి ప్రింట్అవుట్ తీసుకొని ప్రతి ఒక్కరు ఈ 2 రోజులు సోషల్ మీడియా మొత్తం ఈ నరకాసుని ఈ రాక్షసుని కాల్చే విధానాన్ని మీ అందరూ కూడా వీడియో తీసి సోషల్ మీడియా మొత్తం వైరల్ అయ్యే విధంగా చేయాలి. ఏట ఎప్పుడో ఇలా పురాణాల ప్రకారం కృష్ణుడు చంపేశాడు అంటారు, మళ్ళీ ఇప్పుడేమో మళ్ళీ జెరాక్స్ కాపీని కాలుస్తారట, కొంప తీసి మీ కిట్టుడు కూడా అలాగే కాల్చాడు ఏటి జెరాక్స్ కాపీని. ప్రజలారా, నాకు ఇక్కడ బాగా ఒక డౌట్ వచ్చేస్తుంది, అది మీ ప్రశ్నగా నా ప్రశ్నని తీసుకెళ్ళాలని అడగండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ఏం చెప్పారు, నరకాసురుడు 16,000 మందిని కిడ్నాప్ చేస్తే చంపేశారని చెప్పారు. ఓకే, మరి శ్రీకృష్ణుడు 16,000 మందిని వ్యభిచారం చేస్తే మరి ఏం చేయాలా? మరి ఇలా చెప్పాలా? ఇంకో క్వశ్చన్ ఏంటంటే, శ్రీకృష్ణుడు మాత్రం స్నానాలు చేస్తున్న గోపికల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళిపోవచ్చు, వాళ్ళ చెల్లి ద్రౌపదిది చీరలు ఆగితే మాత్రం వచ్చేసాట చీరలు అందించేస్తాడట. ఏ, నీ చెల్లికైతే ఒక న్యాయం, ఇంకొకళ్ళ చెల్లికైతే ఇంకో న్యాయమా? నువ్వు చేస్తే లేలా, ఆ కౌరవులు చేస్తే గోళా? ఏమయ్యా కెట్టయ్యా, మీ బత్తులు కొంత చెప్పవేమయ్యా? అది ఫ్రెండ్స్, చెప్పాలనుకున్నది చెప్పేశాను, చెప్పాను కదా. ఎప్పటికప్పుడు వీళ్ళు తాడ తీస్తూనే ఉంటాను, వీళ్ళకి క్వశ్చన్లు సంధిస్తూనే ఉంటాను. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. మీ క్యాట్ బాబు చెప్తున్నాడు మీకు, బాయ్.